హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైష్ణ యశస్వి. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంతవరకు మన ఛానల్లో నేనైతే ఎప్పుడూ కనిపించలేదండి. ఇన్ని రోజులు వంటలు అవి చేసి వాయిస్ ఓవర్ ఇస్తూనే అప్లోడ్ చేశాను. ఈరోజైతే మీ ముందుకు వచ్చేసాను. ఇంట్రడక్షన్ కూడా నేను ఇవ్వలేదండి, మా పిల్లలతోనే చేసి పెట్టానన్నమాట. ఈరోజైతే నేను మీ ముందుకు వచ్చేసానండి. అయితే ఒక జీవికి తన గర్భగుడిలో జీవాన్ని పోసి ఈ సమాజంలోకి తీసుకొచ్చి ఈ నవ సమాజాన్ని ముందుండి నడిపిస్తున్న ప్రతి తల్లికి నా పాదాభివందనాలండి. అలాగే తల్లులందరికీ కూడా విషెస్ చెప్పడానికే నేను ఈరోజైతే మీ ముందుకు వచ్చేసాను. అమ్మ అంటే రెండు అక్షరాలు మాత్రమే కాదండి, ఒక ఆడపిల్ల అమ్మ అవ్వడానికి తన ప్రాణాన్ని సైతం, ఒక్కోసారి ఏంటంటే డెలివరీ టైంలో ప్రాణాలు పోవడం కూడా జరుగుతుందండి. అయినా సరే తన ప్రాణానికి ఏమైనా, తన కడుపులో ఉన్న బిడ్డ మాత్రం సంతోషంగా భూమి మీదకి ఆరోగ్యంగా వస్తే చాలు అనుకునేదే తల్లి అండి. ఈ భూమి మీద నిస్వార్థమైన ప్రేమ, కల్లాకపటం లేని ప్రేమ ఏదన్నా ఉంది అని అంటే అది తల్లి ప్రేమ ఒకటేనండి. భార్య కానీ, అత్తమామ, వేరే ఏదైనా కానీ అమ్మ ప్రేమకి సాటి కాదండి. ఈ ఒక్కరోజే మదర్స్ డే రోజు అమ్మతో దిగిన ఫొటోసు, వీడియోసు ఫేస్బుక్లో, వాట్సాప్లో స్టేటస్లు పెట్టేసి తర్వాత రోజు మర్చిపోవడం కాదండి. మదర్స్ డే అంటే ప్రతిరోజు తన తల్లిని గుర్తు చేసుకొని దూరాన ఉన్నా సరేనండి 2 నిమిషాలు ఫోన్ చేసి, అమ్మ మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని మనం పలకరించే పలకరింపులోనే వాళ్ళకి ఆనందం ఉందండి. మనం వేరే బహుమతులు ఏమీ ఇవ్వవసరం లేదు. ప్రతిరోజు అమ్మ నేను నీకు ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నావు అని గుర్తు చేస్తూ ఒక్క ఫోన్ చేసి వాళ్ళతో 2 నిమిషాలు మాట్లాడినా చాలండి. అదే తల్లులకి మనం ఇచ్చే గొప్ప మదర్స్ డే. ఈ మదర్స్ డే రోజు నేను ఇద్దరు వ్యక్తుల గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. ఏమి అనుకో, చెప్పడానికి నాకు ఇది ఒక ప్లాట్ఫామ్గా చెప్తున్నాను. నేను ఇద్దరు వ్యక్తుల గురించి అయితే చెప్పాలనుకుంటున్నానండి. ఒకరు మా అమ్మ, రెండు మా అమ్మమ్మ. మా అమ్మ లైఫ్లో ఎన్ని కష్టాలు పడిందంటే అవన్నీ చెప్పుకోలేము అనమాట. అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి కూడా నా పిల్లల కోసం నేను ఉండాలి, నా పిల్లల్ని నేను బాగా చూసుకోవాలి అని మా కోసం అయితే చాలా కష్టాలు పడిందండి. మా అమ్మ, అమ్మమ్మ మాకు లైఫ్లో మర్చిపోలేదన్నమాట. మా అమ్మమ్మ వచ్చేసి 1 ఇయర్, 1½ ఇయర్ బ్యాక్ చనిపోయారు. దాని నుంచి మేము కోలుకోవడానికి చాలా టైమే పట్టింది. ఎందుకు అంటే మా అమ్మ ఎలా చూస్తారో మా అమ్మమ్మ కూడా అంతేనండి. నైట్ టైం అయినా సరే, ఏ టైం అయినా సరే నన్ను లేపి నాకు అమ్మలాగా అన్నం పెట్టి, నువ్వు సర్జరీ అంటే నాకు సిజరీన్ అనమాట, సీసెక్షన్స్ జరిగినాయి, నీకు నడుము నొప్పి, నువ్వు ఏ పని చేయకూడదు అని నన్ను ఏ పనులు చేయనీయకుండా అన్నీ తానే, తను చనిపోయే ముందు వరకు కూడా నాకు అన్ని విధాలా సహాయం చేసిందండి మా అమ్మమ్మ. 1½ ఇయర్ బ్యాక్ చనిపోయారు. దాని గురించి మేము కోలుకోవడానికి చాలా టైం పట్టింది. కానీ ఇప్పుడు ఆ బాధ లేదండి. ఎందుకంటే మా అమ్మమ్మ చనిపోయి మళ్ళీ నా కడుపున నా చిన్న కూతురుగా పుట్టింది. అదొక సంతోషం, కాకపోతే కొంచెం ఎమోషన్ అనిపించింది. మనం ఎంతో ప్రేమగా చూసుకునే వ్యక్తులు చనిపోయారు అంటే, ఇక తిరిగి రారు అంటే ఆ బాధ చెప్పలేనిదండి. అందుకే ఈరోజు మా అమ్మమ్మ గురించి మీకు నేను చెప్పాలనుకున్నాను. మదర్స్ డే రోజు ఎస్పెషల్లీ మదర్స్ డే అంటేనే మనల్ని కని పెంచిన అమ్మలాగో మనకి ప్రేమను పెంచిన అమ్మ గురించి కూడా చెప్పడమేనమాట. సో నేను ఈరోజు వాళ్ళిద్దరి గురించి చెప్పాలనే ఈ వీడియో అయితే చేశానండి. మా అమ్మ వచ్చేసి చాలా కష్టాలు పడి మమ్మల్ని పెంచారనమాట. మా అమ్మ, అమ్మమ్మకి ఇద్దరికీ హ్యాపీ మదర్స్ డే అమ్మ. అమ్మమ్మ, అమ్మమ్మ లైఫ్కి ఇన్స్పిరేషన్ మాత్రం మా అమ్మ, అమ్మమ్మేనండి. వాళ్ళిద్దరిని తలుచుకుంటూ అలాంటి తల్లులందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. నేను ఇక్కడ కొన్ని ఫొటోస్ షేర్ చేశానండి. ఈ ఫోటో వచ్చేసి మా అమ్మమ్మది. ఇక్కడ నేను అమ్మ అమ్మమ్మ పిల్లలు ఉన్న ఫొటోస్ అయితే కొన్ని షేర్ చేశాను ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అన్ ఆప్షన్ని క్లిక్ చేస్తేనే నా వీడియోస్ అయితే మీ దాకా వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ఫోటో వచ్చేసి మా ఇంటి మహా